మన మైనార్టీలు ముస్లిం సోదరులను ఇబ్బంది పెట్టడానికి యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చారు. అదే మన మొత్తం మైనార్టీ సోదరులకు తెలుసు, ఇది అనవసరంగా మన మీద రుద్దడానికే. దీనివల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి, దీనివల్ల మైనార్టీల యొక్క మన ఎన్నో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసుకున్నారు మన జగన్ అన్న. ఇమీడియట్ గా మీటింగ్ పెట్టారు జగన్ అన్న. మీటింగ్ పెట్టేసి మొన్న స్టేట్ లో ఉండే మెయిన్ మెయిన్ ముఖ్య ముఖ్యులు మత పెద్దలను పిలిపించారు, మీటింగ్ పెట్టించారు. ఆ మీటింగ్ స్టార్ట్ కాకముందే జగన్ అన్న ఒక మాట అన్నారు, మేమేదో మత పెద్దలు నేను కూడా ఉన్నాను, ఏదో మేము మాట్లాడుతుంటే మీరు ఆగండి అని చెప్పి హిందీలో ఉర్దూలో మాట్లాడుతున్నాడు. అరే సారే ఉలమాకు మేరా సలాం హే, సారే ఉలమాకు మేరా సలాం హే, ఏ వైఎస్ఆర్ పార్టీ ఏ మైనార్టీకి పార్టీ హే, ఆప్ నకో బులియ ఆప్కే ఉపర్ మే జులుమ్ నీ కరుంగా, మే ఆప్కే సాత్ వైఎస్ఆర్ సిపి పార్టీ ఖడే రహేగి బోల్కే, ఇతనా అచ్చా బోలే, ఇంత బాగా చెప్పాడు మన జగన్ అన్న అని చెప్పి మీకు అంతా తెలుపుకుంటాడు. ఏమని చెప్పాడు, ఈ యొక్క వైఎస్ఆర్ సిపి పార్టీ మైనార్టీ పార్టీ, మీరేం చింతించకండి, మీకు నష్టం జరిగితే నాకు నష్టం జరుగుతుందని చెప్పిన ఏకైక నాయకుడు మన జగన్ అన్న కాదా అని చెప్పి మీకు అంతా తెలుపుకుంటా ఉంటాం. ఆ ముస్లిం ఆత్మీయ సమావేశంలో జగన్ అన్న ఒక మాట అన్నాడు, మా నాన్న ఒక అడుగు ముందుకేస్తే నేను రెండు అడుగులు ముందుకేస్తానని చెప్పిన ఏకైక నాయకుడు ముస్లిం పచ్చపాతి ఎవరంటే అది జగన్ అన్న అని చెప్పి మీకు అంతా తెలుపుకుంటాడు. ముఖ్యంగా మీరంతా ఒక మాట గమనించాలి, ఇక్కడ ముస్లిం పచ్చపాతి ఎవరంటే జగన్ అన్న, అది మనకంతా తెలుసు. వైఎస్ఆర్ సిపి పార్టీ అంటే మైనార్టీకి అనుకూలమైన పార్టీ అని చెప్పి తెలుసుకుని ఈ ప్రతిపక్షాలన్నీ ఏకమవుతాయి, ఏకమయ్యి బురద చల్లుతా ఉన్నాయి. కాబట్టి మొత్తం మైనార్టీ సోదరులంతా గమనించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా. ఎందుకంటే ముందు నుంచి ఈ ప్రభుత్వం మైనార్టీల పచ్చపాతే. జగన్ అన్న ఒకే మాట అన్నారు, సార్ నాకు ఎవరితో నాకు సంబంధం లేదు, నా రాష్ట్రం యొక్క ప్రయోజనాలే నాకు ముఖ్యమో, నా రాష్ట్రం గురించి నేను 6 నిమిషాలు ఆలోచిస్తున్నాను, నా రాష్ట్రం గురించి నేను మాట్లాడతానని చెప్పి నిక్సచ్చంగా నిర్భయంగా చెప్పిన నాయకుడు ఎవరంటే మన జగన్ అన్న కాదా అని చెప్పి మీకు అంతా తెలుపుకుంటాను. కాబట్టి ముస్లిం సోదరులకు, ఉలమాలకు, మత పెద్దలకు, మా ముస్లిం యొక్క అక్క చెల్లెలకు మీకంతా నేను ఒకే ఒక సందేశం తెలుసుకున్నాను. ముఖ్యంగా ముందు నుంచి కూడా మన ముస్లిమ్స్ అందరూ వైఎస్ఆర్ సిపి వెంట ఉన్నారు, జగన్ అన్న వెంట ఉన్నారు, ఇప్పుడు కూడా రానున్న ఎలక్షన్లో బేషరతుగా ముస్లిమ్స్ అందరూ ఒక అడుగు కాదు 10 అడుగులు ముందుకొచ్చి మిమ్మల్ని ఉండాలని కోరుకుంటూ శుక్రియా, జజాకల్లా, అల్లా హాఫిజ్.